निरंतर मीडिया मुंदुकोच्ची वैसीपी प्रभुत्वानी इरुकुन पेट्टेंदुकु विश्व प्रयत्न चेसे माजी मंत्री देवनेनी उमा महेश्वर राव को ऊहिंचनि शाक् तगिलिंदी आयन दिनचर्यलो भागंगा कृष्णा जिल्ला मैलवरं नियोजकवर्गंलोनि जेकंपूडी शाबाज डीको इल्लु परिशीलनकु वेल्लिन देवनेनी उमाकु अक्कड स्थानिकुलु गट्टि शाक् इच्चारु मी हयंलोने भारी एत्तुन अवनीति अक्रमालु जरिगायनि निलदीशारु దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది మట్టి ఇసుక ఇళ్ల స్థలాలు అక్రమ కేటాయింపులు తమరి హయాంలోనే జరిగాయంటూ మాజీ మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తమ అనుచరులు చేసిన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు పట్టాదారు పుస్తకం పొందడానికి రెవెన్యూ అధికారులు 2 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు మీ మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని మీ అనుచరులు వందల కోట్ల రూపాయల మట్టిని అక్రమంగా తరలించారని దుయ్యబట్టారు విజయవాడ రూరల్ మండలంలోని వేమావరం గ్రామంలో నిర్వహించిన కొండకోరి కారణంగా ఎంతమంది బలైపోయారో తెలుసు కదా అంటూ మాజీ మంత్రిపై ఆగ్రహంతో ఊగిపోయారు గ్రామస్తులు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో మాజీ మంత్రి ఆయన అనుచరులు అక్కడ నుండి పైనం సాగించారు వ్యామారం కోరి ఎంత పెట్టారండి ఇన్ని కోరిలు పడి ఎంతమంది పోయారండి కోరి పెట్టి వ్యామారం మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎంతమంది వచ్చిపోయారు కోరిలో దాన్ని మేము తీలేకపోయాం ఎందుకంటే కోలుకుంటున్నారు నష్టపడుతుంది మేము ఎంతమంది పోయాము మట్టి మాట్లాడితే మీరు వీడియోలు నువ్వు మాట్లాడవయ్యా నీకేంటయ్యా నీకంటే నీ అమ్మవంతులు మాట్లాడుకో నీకంటే నొప్పి మాకు నువ్వు మూసుకో నీకంటే ఓర్కని నొప్పి మాకాడా నొప్పి మాకు అరే ఎంపీడి దిగి నిలబడ్డాడు బట్టదర్ పాస్ పుస్తకం 2 లక్షలు అడుగు ఆ మర్చి రెండు విషయాల్లో కసెన్ ల్యాండ్ తీసేసుకొని మాకేం ఇవ్వలేదు సార్ ఒకటి ఒకటి పట్టాలు ఇస్తారని ఊరికి పట్టాల కోసం వెళ్తే బూతులు తిట్టాడు ఈయన ఒకటి జరిగింది వాస్తవమా నేను ఆబద్ధం చెబుతున్నా అనేది అడగండి అది వాస్తవంగా జరిగింది ఇదంతా చెప్పింది మీరు ముందు మాట్లాడాలంటే మీ తప్పు అయిపోయిందని ఒప్పుకోండి మరి మేము ఇప్పి అడగలేకపోయామని తప్పు అయిపోయిందని ఒప్పుకొని అప్పుడు మాట్లాడండి మాట్లాడితే మీరు కోరిలోకి వచ్చి ఫోటోలు తీసి నాగబాబు అండి ఎంపీటీసీ మీ ఎంపీ నిలబడి నానా మట్లు కూర్చా నేను 2 లక్షలు అడిగాడు ఆడ 2 లక్షలు అడిగాడు పాస్ బుక్ కి లంచం అడుగు పెద్ద మనిషి ఆడే ఉన్నాడు గోపాల కృష్ణ గారు మాట్లాడింది అటు మాట్లాడు మీరు ఒక మాట పోయారు మాట్లాడితే మాది పూలు మాయి ఉన్నప్పుడు కూడా ఏమి చేయలేదు ఇప్పుడు చేస్తారంటే ఏం చేస్తారు మంత్రి గారు బాబు బాబు అయినా ఆ రోజు ఏం చెప్పాను ఈ రోజు అదే చెప్తున్నా కలెక్టర్ చెప్పాను పాసిల్దారి చెప్తాను సంబంధించి చెప్తాను ఆ రోజు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజైనా ఇవ్వమని గట్టిగా దెబ్బలాడుతాం రేపు సార్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు మనం ఏం చేస్తారు కట్టేసాక అంతా అయిపోయి ఓకేయాక నష్టపోయారు 6 లక్షలు పెట్టి కోర్టు చేసి దగ్గరికి మీ పార్టీ వాడే తప్పకుండా ఈ కోర్టులో కూడా చెప్పేది నన్ను చెబుతున్నా ఎందుకు అంత కాడికి ఎందుకు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి కలెక్టర్ని కూర్చోబెట్టి ఎందుకంటే సాలో చేయలేకపోయారు మీరు ఉద్దేశంతో ఆ రోజు నేను కరెక్ట్ చెప్పాను పేదవాళ్ళ తరఫున నిలబెట్టాము మీరు సహకరించారు దానివల్ల ఈ మంచి పని జరిగింది ఇవాళ ఇక్కడ ఎవరికి రావాల తోకెళ్ళినా ఇప్పుడు ఎవరు తోలికెళ్ళినా దాని మీద ఇచ్చారు మీరు దృష్టి పెడితే ఒక మాట చేశారు చాలా చెప్పమండి ఒక మాట అయిపోయేది దృష్టి పెడితే మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు మా నాయకులు ఎందుకు అడగలేదు నాకు అర్థం బాబు ఆ రోజు ఏం చెప్పారు బాధపడ్డాం బళ్ళేళ్ళ కన్నా నడిచి నేను ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ తరఫున నా స్టాండ్ చెప్పుకోవడానికి వచ్చాను మీరు మీటింగ్లు పెట్టేటట్టు అయితే నేను ఇప్పి లేకపోయాను నా తప్పు అయిపోయింది అని చెప్పండి మాకు అన్యాయం చేశారు కాబట్టి మాకు ఎటువంటి ఇది లేదు మీరు మాత్రం పెట్టొద్దు ఇప్పుడు మీ తరఫున నేను కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకొచ్చి మీరు అడిగే డిమాండ్లో ఆ రోజే స్టాండ్లో ఉన్నాను ఈరోజు అదే అడుగుతున్నాను
దృష్టి పెట్టి ఒక మాట చెప్తే నాకు మా ఊరు పని అయిపోయింది. ఎంత మంది పాపం ఎన్ని సంవత్సరాల నుంచి అదే ఆధారంతో మాకంటే ఉంది ఆస్తులు బాబు, అదే ఆధారంతో ఉన్నారు బాబు. నేను ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన అబద్ధం చెబుతున్నాం చెప్పమ్మా. నువ్వు అడిగింది వాస్తవం, నేను చెప్పింది వాస్తవం. సో జరగాల్సిందే, న్యాయం జరగాలంటున్నావు కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే స్టాండ్ మీరు అడిగారో నేను అదే అడుగుతాను. ఇంకా దెబ్బలాడతాను, గట్టిగా పోరాడి ఇప్పిస్తాను. మీ ప్రభుత్వం గోళం మేము వచ్చి ఆపామా కోరిలు? నువ్వు ఆ రోజు ఆపద్దు, ఈ రోజు బాంబులు పెట్టి కాల్చామీ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు చెప్పుకోండి, నేను చెప్తాను. అందరం గట్టిగా మీ తరపు న్యాయం చేద్దాం. ఒకటి వెళ్తంలో తప్పు లేదు, దెబ్బలాడిపోతున్నారు బాబు. దాని గురించి బాబు, మీరైనా నేనైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ తప్పు జరిగినా ప్రశ్నించడం ప్రతిపక్షంలో మీ బాధ్యత. ఇవాళ ప్రతిపక్షంలో ఇది మా బాధ్యత. ఎందుకో మమ్మల్ని రైతుల నోట్లో మట్టి కొట్టారు కాబట్టి పోయింది. ఆటల కోసమే ఇచ్చారు రోడ్లు, ఆటల కోసమే 250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని దొబ్బేస్తానికి 4 కోట్లు పెట్టి రోడ్లు ఇచ్చారు.